అక్టోబర్ 31 అమావాస్య మరియు దీపావళి ఈ తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలే. అమావాస్య రోజు అంటే దీపావళి పండుగ ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి జరుపుకుంటారు. దీపావళి రోజు చేసే పనుల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అమావాస్య అంటేనే మనలో చాలామంది అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా అమావాస్య నాడు అంటే దీపావళి రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదట. దీని ద్వారా మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ నెల అక్టోబర్ 31వ తేదీన అమావాస్య అంటే దీపావళి వచ్చింది. అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఈ రోజున పాలు తాగకూడదని అలాగే పెరుగు తినకూడదని అంటారు. ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలల్లో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి. ఈ రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అమావాస్య రోజున పొర్రపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. అమావాస్య రోజున అంటే దీపావళి రోజు కనుక ఆలస్యంగా నిద్రలేస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. అమావాస్య రోజున తలస్నానం చెయ్యకపోతే మీ ఇంటికి దరిద్రం. కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యండి. అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ అస్సలు బయటకు తీసుకురాకూడదు. ముఖ్యంగా అమావాస్య రోజున అంటే దీపావళి రోజు మధ్యాహ్న సమయంలో నిద్ర పోకూడదు. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు. అలాగే శుభకార్యాలను చెయ్యకూడదు. అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు. ఇలా చేస్తే మీకు తీవ్ర ధన నష్టం కలగవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజు అంటే దీపావళి నాడు తలకు నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనెకి మరియు శనిదేవునికి సంబంధం ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శనిదోషం ఏర్పడుతుందట. అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఈ అమావాస్య నాడు అంటే దీపావళి రోజున ఇంట్లో తప్పనిసరిగా ముగ్గుని వేస్తారు. ముగ్గులతో లక్ష్మీదేవికి స్వాగతం చెప్పినట్లు విశ్వాసం. లక్ష్మీ పూజ చేసే ముందు ఇంటిని రంగోలీతో అలంకరించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దీపం అనేది దేవతా స్వరూపం. ఈ దీపాన్ని దేవుడికి సమానంగా పూజిస్తుంటారు. అలాంటి దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపం ప్రమిదకు ముందుగా గంధం పెట్టాలి. అలాగే కుంకుమ పూలు పెట్టి నమస్కరించుకోవాలి. అనంతరం అక్షింతలు సమర్పించి పూజించాలి. ఇలా చేయటం ద్వారా దేవుళ్ళ కరుణా కటాక్షాలు మనపై ఉంటాయని పండితులు చెబుతున్నారు. చాలామంది ఒకటే ఒత్తి పెట్టి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపాలను వెలిగించడం శుభసూచకం కాదని చెబుతున్నారు. దీపాలను వెలిగిస్తున్నప్పుడు ఖచ్చితంగా 2 లేదా 3 ఒత్తులు తప్పనిసరిగా వెయ్యాలి. అప్పుడే దీపం వెలిగించాలి. అయితే దీపాలను ఏ నూనెతో పడితే ఆ నూనెతో వెలిగించకూడదు. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తేనే ఆ దీపం పవిత్రత ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం మరియు గోధుమలను కొనుగోలు చెయ్యకూడదు. వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా ఈ దీపావళి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజున సాయంత్రం ఇల్లంతా పసుపు నీళ్ళని చల్లుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రం చేసి
బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా చేయడం ద్వారా మీ సంపద పెరుగుతుంది. దీపావళి పూజా సమయంలో లక్ష్మీదేవి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు దిశ కూడా ఉంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని గణపతికి కుడివైపున ప్రతిష్ఠించాలి. కమలంపై కూర్చొని ఆశీర్వాద భంగిమలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజించాలనే నియమం కూడా ఉంది. దీపావళి పూజా సమయంలో ఉపయోగించే సామాగ్రి విషయంలో జాగ్రత్త వహించాలి. దీపావళి పూజలో విరిగిన పాత్రలు లేదా విరిగిన విగ్రహాలు అలాగే ఏదైనా విరిగిన వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు. మీరు పూజా సమయంలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కలశంలో మామిడి ఆకులను ఉంచి కొబ్బరికాయ పెట్టి కలశంలో నానం వేసి ఏర్పాటు చేసుకోవాలి. అమావాస్య నాడు పొర్రపాటున కూడా జీవహింస చెయ్యకూడదు. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజు అంటే దీపావళి రోజు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చెయ్యాలి. అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చెయ్యకూడదు. అమావాస్య రోజు కోపం తెచ్చుకోవడం, ఇతరులతో వాదించడం, పోట్లాడడం వంటివి మానుకోవాలి. అమావాస్య రోజున 5 యాలుకలను తీసుకొని వాటిని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలుకలను మీ బీరువాలో పెట్టండి. ఇలా చేయటం వల్ల మీకు డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది. దీపావళి రోజున పూజ కోసం పీఠం ఏర్పాటు చేసే విషయంలో కూడా నియమాలు ఉన్నాయి. ఇనుము లేదా స్టీల్ పీఠం బదులుగా చెక్క పీఠను ఉపయోగించాలి. చాలామంది లక్ష్మీదేవి విగ్రహాన్ని స్టీల్ పీటపై ఉంచుతారు. అలా చేయడం తప్పుగా పరిగణించబడుతుంది. పీఠంపై వేసే దుస్తుల విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. ఎరుపు పసుపు రంగు దుస్తులను ఎంపిక చేసుకోవాలి. పొర్రపాటున కూడా పీఠం మీద పరిచే వస్త్రాలు నలుపు లేదా నీలం రంగులను అస్సలు ఉపయోగించవద్దు. విగ్రహాలను ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచవద్దు. విగ్రహం ప్రతిష్ఠించే ముందు పూల రేకులను ఉంచి కొన్ని అక్షింతలు వేసి అప్పుడు విగ్రహాలను ప్రతిష్ఠించండి. అమావాస్య రోజున ఒక బెల్లం ముక్క తీసుకొని ఆ బెల్లం పైన కాటుకతో మీ కష్టాలను రాయండి. ఇక ఆ తర్వాత మీ కష్టాలు తీరిపోవాలని గట్టిగా సంకల్పించుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టు కింద ఈ బెల్లాన్ని గుంట తీసి పాతిపెట్టండి. ఇలా చేయటం వల్ల మీరు ఏ కష్టాన్ని అయితే బెల్లంపై రాశారో ఆ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అమావాస్య అంటే దీపావళి రోజున రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి 108 ప్రదక్షిణాలు చేస్తే వంశ పారంపర్య దోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజున గోవులకు పచ్చగడ్డిని వేయండి. ఇలా చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి. గోసేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు. అమావాస్య దీపావళి రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అమావాస్య రోజున నువ్వులను దానం చెయ్యాలి. నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అలాగే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. నువ్వులను దానం చేయడం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఈ అమావాస్య దీపావళి రోజున మీ ఇంట్లోని పూజ గదిలో బియ్యం కుప్ప పోసి దానిపై నీళ్లతో నిండిన కలశం ఉంచి ఆ కలశంపై కుంకుమతో స్వస్తి గుర్తును గీయాలి. దానిపై 1 రూపాయి నాణ్యం ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి. దీపావళి రోజు లక్ష్మీ పూజ తర్వాత వెంటనే పీఠాన్ని తీసివేయవద్దు. దీపావళికి సంబంధించిన అన్ని ఆచారాలు పూర్తయిన వెంటనే పూజా స్థలాన్ని శుభ్రం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే పూజ చేసిన వెంటనే ఆ స్థలాన్ని ఎప్పుడూ శుభ్రం చేయకూడదని గుర్తుంచుకోండి. పూజా సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని, తద్వారా అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. కనుక వెంటనే ఆ స్థలాన్ని శుభ్రం చేస్తే ప్రతికూల పరిణామాలు ఉండవచ్చు. పూజా సమయంలో ఈ నియమాలు కనుక పాటించకపోతే మీరు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
అలాగే ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే శ్రీ మహావిష్ణువు అడుగు పెడతాడు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీకు సకల సంపదలు చేకూరుతాయి. వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. కాబట్టి ఈ రోజున ఏర్పడిన కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చని చెబుతారు. అమావాస్య సమయంలో మాంసం తినడం మానుకోండి. స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినండి. ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అలాగే ఈ రోజున రాత్రి సమయంలో భోజనం అస్సలు చెయ్యకూడదు. అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల నరుల నుండి వచ్చే చెడు దృష్టి నుండి ఈ దారం మనల్ని రక్షిస్తుందని పండితులు చెబుతున్నారు. నల్లదారం కట్టుకునే ముందు దారానికి 9 ముడులు వేయాలి. ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రం జపించాలి. ఈ విధంగా నల్లధారం ధరించడం వల్ల అత్యధిక ప్రయోజనం లభిస్తుంది. స్త్రీలు అయితే నల్లధారాన్ని ఎడమకాలికి కట్టుకోవాలి. పురుషులు అయితే నల్లధారాన్ని కుడికాలికి కట్టుకోవాలి. నల్లధారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని 22 సార్లు జపించాలి. చాలామంది కొన్ని నెలలు సంవత్సరాల పాటు అలాగే ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ప్రతి నెలకొకసారి దారం మార్చడం ఎంతో అవసరం. అమావాస్య ముందు రోజు నల్లదారం తొలగించి అమావాస్య రోజు మరొక దారం ధరించడం వల్ల ఎలాంటి దుష్టశక్తి ప్రభావం మీపై ఉండదని పండితులు చెబుతున్నారు. చాలామంది తమకున్న డబ్బులను చూపించేందుకు ఆధునికతకు అలవాటు పడడంతో వెండి బంగారం వంటి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దీపాలను ఇలాంటి ప్రమిదల్లో వెలిగించడం కంటే మట్టి ప్రమిదల్లో వెలిగించడం చాలా మంచిదని వేద పండితులు చెబుతున్నారు. లోహం వేడెక్కితే భూమి వేడెక్కుతుందని, అది భూమాతను ఇబ్బంది పెడుతుందని చెబుతున్నారు. అందుకే మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించాలని, అవి వేడిని గ్రహిస్తాయని పేర్కొంటున్నారు. కాబట్టి ఈ అమావాస్య అంటే దీపావళి రోజు మేము చెప్పిన విధంగా నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు అంత శుభమే జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.